రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాలకు కేంద్రం నిధులిస్తోందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. తెలంగాణ అభివృద్ధికి బడ్జెట్లో నిధులు కేటాయించారని చెప్పారు. బీబీనగర్ ఎయిమ్స్ కు 300 కోట్లు, ట్రైబల్ యూనివర్సిటీకి 18 కోట్లు ఇచ్చారని తెలిపారు. 15వ ఫైనాన్స్ కమిషన్ ద్వారా రాష్ట్రానికి 3000 కోట్లు వస్తాయని వివరించారు లక్ష్మణ్. నరేంద్ర మోడీ గారు మహిళలకు పెద్దపీట వేస్తూ రాజ్యాంగ సంస్థల్లో వారికి ప్రధానమైనటువంటి స్థానం కల్పిస్తా ఉంటే, మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో మహిళా గవర్నర్ను బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం లేకుండా వారు పన్నినటువంటి కుట్రలను మరి ఏ రకంగా కోర్టులో అబాసుపల్లై బొక్కబోర్ల పడినటువంటి ఉదంతం. ఆర్థిక అభివృద్ధికి అవసరమైనటువంటి పునాది వేసే బ్లూ ప్రింట్గా స్వయం సమృద్ధి ఆర్థిక వ్యవస్థకు నిదర్శనంగా బడ్జెట్, వ్యవసాయ రంగానికి 20 లక్షల కోట్లు రుణాలు బడ్జెట్లో కేటాయించడం జరిగింది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద 6000 కోట్లు కేటాయించడమే కాకుండా గ్రామ పంచాయతీ స్థాయిలో పంట ఉత్పత్తి నిల్వల కోసం దాదాపు మరి ప్రతి గ్రామ పంచాయతీలో గిడ్డంగుల నిర్మాణము, రాబో రోజుల్లో 10,000 బయో ఇన్పుట్ రీసెర్చ్ కేంద్రాలు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడము, దేశంలోని 63,000 ప్రాథమిక వ్యవసాయ సంఘాలు డిజిటలైజేషన్ కోసం 25,000 కోట్లు కేటాయించడం, ఎయిమ్స్ ఆసుపత్రి కోసం 300 కోట్లు, అదే రకంగా ట్రైబల్ యూనివర్సిటీకి 18 కోట్లు కేంద్ర స్కీములు ద్వారా, మరి సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ద్వారా 10,500 కోట్లు, 15వ ఫైనాన్స్ కమిషన్ ద్వారా 3000 కోట్లు, సింగరేణికి 1650 కోట్లు, ఐఐటి హైదరాబాద్కు 300 కోట్లు. సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనేటువంటి మన ఆలోచనతో ఏ రకంగా వారు పనిచేస్తున్నారో